సంవత్సరం లోపల ఏదైతే మరి పోర్టు సంబంధించినటువంటి యాక్టివిటీ ఉందో, క్రూజ్ టర్మినల్ దాని నిర్మాణ పనులు సుమారు 100 కోట్లతో అది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రారంభించాలి, ఇంకా టెండర్ చేయాలి. అనేక ఎన్వైరన్మెంట్ కారణంగా, కోర్టు కారణంగా పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు కానీ, ఎన్వైరన్మెంట్ సంబంధించినటువంటి క్లియరెన్స్లు కానీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు క్రూజ్ టర్మినల్ వెంటనే దాన్ని నిర్మాణ పనులు ప్రారంభించి 1 సంవత్సరం లోపల పూర్తి చేయాలని నిర్ణయించాము. ఎందుకంటే సుమారు 2000 మంది ఎట్ ఎ టైము ప్యాసింజర్స్ వచ్చేటువంటి విధంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక క్రూజ్ టెర్మినల్ ఏర్పాటు చేయడం కోసము అనేక రకాలుగా ఆలోచన చేసి దాని నిర్మాణం చేయడం కోసం నిర్ణయించారు. కాబట్టి అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. దాన్ని రెగ్యులర్గా నేను మానిటరింగ్ కూడా చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో క్రూజ్ టూరిజం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. క్రూజ్ టూరిజం అభివృద్ధి చెందితే మన కోస్తా జిల్లాలలో మరి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మన డొమెస్టిక్ టూరిస్టులే కాకుండా ఇండియన్ కాకుండా విదేశాల నుంచి కూడా టూరిస్టులు రావడానికి విశాఖపట్నంకి మంచి పొటెన్షియల్ ఉంది. కాబట్టి నేను ఎక్కడో లేదా విశాఖపట్నమే అనేక జిల్లాలలో కూడా ఈ యొక్క విశాఖపట్నం యొక్క అందమైన నగరం గురించి చెప్పుకుంటారు. ఇటువంటి నగరానికి సంబంధించి అన్ని రకాలుగా మనం ఎక్స్ప్లోర్ చేసుకొని ఈ యొక్క టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పాను. అదేవిధంగా నేను మా పోర్టు అధికారులను, టూరిజం అధికారులను కూడా కోరుతున్నాను. ఈ ఎన్ని పోర్టులు ఉన్నాయో మనకు, ఈ పోర్టుల మధ్యలో క్రూజ్ టూరిజం ఏ రకంగా అభివృద్ధి చేయాలో, ఒక ఈ యొక్క క్రూజ్ టూరిజం ఇంప్రూవ్మెంట్ కోసం సహకారం అందిస్తాం. మేమేదైతే రాను టూరిజం పాలసీ ఏర్పాటు చేయకపోతున్నాము, అందులో తప్పకుండా క్రూజ్ టూరిజంకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి క్రూజ్ టూరిజం ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సర్క్యూట్స్ పై మీద మరి స్వదేశీ సంబంధించినటువంటి స్కీమ్ కింద మరి 4 సర్క్యూట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. ఆ 4 సర్క్యూట్స్ కూడా కొన్ని 2 సర్క్యూట్స్ ఇప్పటికే పూర్తయినాయి. మరొక 2 సర్క్యూట్స్ ఈ విశాఖపట్నం సర్క్యూట్ అవన్నీ కూడా ఇంకా పూర్తి కాలేదు. అది వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి అందరం ఈరోజు నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు అధిగమించి ముందుకెళ్లాలని చెప్పి అధికారులందరితో కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే ప్రసాద్ సింగ్ కింద ఇప్పటికే మేము అమరావతి బౌద్ధ దేవాలయం కానీ, అదేవిధంగా శ్రీశైలంలో మరి మల్లికార్జున స్వామి కానీ 2 దేవాలయాలకు సంబంధించినటువంటి పనులు పూర్తయినాయి. మరి ఆ యొక్క స్వదేహ ప్రసాద్ స్కీమ్ కింద మరొక 2 దేవాలయాలు, హిమాచల దేవాలయము, ఒకటి అన్నవరం దేవాలయం సత్యనారాయణ స్వామి, ఈ 2 దేవాలయాలకు కూడా మేము కేంద్ర ప్రభుత్వం తరఫున అంగీకారం తెలిపాము. సింహాచలం ఇప్పటికే కరస్పాండెన్స్ పూర్తయిపోయింది, వెంటనే దాన్ని నిధులు మంజూరు చేస్తాము. అదేవిధంగా అన్నవరం దేవాలయం కూడా తప్పకుండా అన్నవరం దేవాలయం కూడా నిధులు మంజూరు చేస్తాం. ఇది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ దేవాలయాలకు సంబంధించి వచ్చేటువంటి నిర్ణయించాము. ఆ రకంగా 2 దేవాలయాలకు సంబంధించినటువంటి యాక్టివిటీలు తొందరగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తాం, ప్రారంభిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి టూరిజం డెవలప్మెంట్ విషయంలో అనేక రకాలుగా పూర్తి స్థాయిలో దీన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వచ్చే సంవత్సరం విప్లవ వీరుడు, స్వతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పటికే ఢిల్లీలో ఇక్కడ ఈ జిల్లా నుంచి కొంతమంది యువజన సంఘం, అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి సంబంధించి తూర్పు గోదావరిలో ఏదైతే అల్లూరి సీతారామరాజు పెయింటింగ్స్ చేశారో వాళ్ళందరినీ పిలిచి ఆయన జీవిత చరిత్ర మన తెలుగు మిగతా వారి కోసము మా యొక్క కల్చరల్ సెంటర్లో, కేంద్ర ప్రభుత్వ కల్చరల్ సెంటర్లో మ్యూజియం ఏర్పాటు చేశాను. అదేవిధంగా 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేసే జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున
ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చి మనకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఆజాద్ అమృత్ మహోత్సవం అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కలిసి రావడం అనేటువంటి అదృష్టం. కాబట్టి మన తెలుగు వీరుడు తెలుగుదేశం మ్యూజియం ఇక్కడ అరకులో ఏర్పాటు చేయడం కోసము నిర్ణయించాము. చింతపల్లి పార్లమెంట్ అంటే పార్లమెంట్ అంటే చింతపల్లిలో నిర్ణయించాము. దానికి సంబంధించి భూసేకరణ పనులు పూర్తయి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఎక్కడేమి ఉండాలి అనేటువంటి కంటెంట్ కూడా కమిటీలు ఏర్పాటు చేసి కంటెంట్ కూడా నిర్ణయించారు. అది కూడా వాళ్ళు 23 వరకు లక్ష్యంగా పెట్టుకుంటే నేను రాష్ట్ర మంత్రి గారిని కోరాను, మంత్రి గారు కూడా అంగీకరించారు. ఎట్టి పరిస్థితుల్లో 125 జయంతి ఉత్సవాలు వచ్చే సంవత్సరం ఏదైతే జరుగుతాయో వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల ఈ యొక్క మ్యూజియం పూర్తి చేయాలి. ఎందుకంటే పెద్ద పని కాబట్టి దాన్ని పని విభజన చేసి ఎక్కువ మంది మరి నిర్మాణకు సంబంధించినటువంటి నిపుణులను పెట్టి మరి వచ్చే సంవత్సరం ప్రజలకు మనము అందించాలి, డెడికేట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఆ యొక్క ట్రైబల్ మ్యూజియం అల్లూరు సీతారామరాజు మ్యూజియం ఏదైతున్నదో అది కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ రకంగా టూరిజం సంబంధించి మీకు అందరు తెలుసు, అరకు వెళ్ళడం కోసము మరి విస్తారంగా అనేటువంటి కోచెస్ మీరందరూ కూడా ప్రచారం చేశారు. అది అందరు కూడా నేను విశాఖపట్నం నగర ప్రజలను కానీ ఈ సంబంధించినటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేయాలి. ఒక టూరిజం డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఎలాగో చేస్తుంది కాబట్టి ప్రజలుగా మన నగరం మన ప్రాంతాన్ని మరి టూరిస్టులు ఆకర్షించే విధంగా మన గొప్పతనాన్ని తెలియజేయాలి. రైల్వే శాఖ గురించి కూడా రివ్యూ చేశాం, అక్కడ అవసరమైతే మరిన్ని బోగీలు పెంచడం కోసం కానీ ప్రత్యేకమైనటువంటి విస్తరణ ట్రైన్ పెట్టడం కోసం కానీ మరి ప్రతిపాదనలు పంపిస్తే నేను రైల్వే శాఖతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి కోచ్లతో కూడినటువంటి ట్రైన్, విస్తరణ కోచ్లతో కూడినటువంటి ట్రైన్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మరింత ఆకర్షణ టూరిస్టులకు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకున్నాను. ఒకటి ఏదైతే పోర్ట్ ట్రస్ట్ ద్వారా మరి ఏదైతే వస్తారో ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో క్రూస్ టెర్మినల్ ఆ టెర్మినల్స్ అభివృద్ధి చేసుకోవడము, ఆ యొక్క వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అరకు గురించి కానీ విశాఖపట్నం నగరం గురించి కానీ లేకపోతే సింహాచలం టెంపుల్ కానీ అన్నవరం టెంపుల్ కానీ ఇక్కడ ఉండేటువంటి బీచ్లు కానీ వీటన్నిటి పట్ల కూడా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారో, ఏ దేశాల నుంచి వస్తారో, ఏ రాష్ట్రం నుంచి వస్తారో అక్కడికి వెళ్ళి మనకు కావలసినటువంటి మన యొక్క గొప్పతనాన్ని మనకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, ఈ ప్రాంతానికి ఉండేటువంటి టూరిజంకు ఉండేటువంటి ప్రాధాన్యతను అన్నింటి కూడా మనం విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. అవసరమైతే మరొక సమావేశము ఇప్పటికే ఒకసారి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి టూరిస్ట్ మినిస్టర్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశాను. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు మంత్రులు కూడా వారు బెంగళూరు రావడం జరిగింది. త్వరలోనే మరొక సమావేశము ఏర్పాటు చేయబోతున్నాము. ఈ రకంగా కొంత రానున్న రోజుల్లో ఎందుకంటే కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా అత్యధికంగా నష్టపోయినటువంటి మరి విభాగం ఏదంటే టూరిస్ట్ విభాగం. హోటల్స్ కావచ్చు, సర్వీస్ సెక్టర్స్ కావచ్చు, డెస్టినేషన్స్ కావచ్చు, అన్నీ మూతపడ్డాయి. అనేక రకాలుగా ఉపాధి కోల్పోయారు, చాలా నష్టపోయారు. అందుకే ఈరోజు టూర్ ఆపరేటర్స్కు 10 లక్షల రూపాయలు, టూరిస్ట్ గైడ్కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని అయితే రిజిస్టర్డ్ గైడ్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించాము. టూర్ ఆపరేటర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించాము. కాబట్టి రానున్న రోజుల్లో మరింతగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండేటువంటి సంస్థలను భాగస్వామ్యం చేసి మరి ఈ యొక్క టూరిజంను ప్రమోట్ చేసే విషయంలో అన్ని రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని చెప్పి మనం చేస్తాము.